हाय फ्रेंड्स, वेलकम टू श्रीता वांटिल्लू। सग्गुबियंतो अप्पुडुकप्पुडु दोसलु एला तयारु चेसुकोवालो चूपिंचबोतुन्नानु। सग्गुबियंनी गंटलु गंटलु नानबेट्टे पनि लेकुंडा अप्पुडुकप्पुडु चाला ఈజీగా సగ్గుబియంతో చాలా క్రిస్పీగా దోసలు చేసుకోవచ్చు। ఇంట్లో దోశ పిండి గాని ఇడ్లీ పిండి గాని ఏం లేనప్పుడు ఈ విధంగా దోసలు చేసి పెట్టారంటే అందరూ చాలా ఇష్టంగా తింటారు। ఇప్పుడు మనం ఈ దోసలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। హాఫ్ కప్పు సగ్గుబియం తీసుకుంటున్నాను। ఈ సగ్గుబియంని ఒక 2-3 మినిట్స్ డ్రై రోస్ట్ చేసుకోవాలి। ఒక 3 మినిట్స్ బాగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ గా పౌడర్ చేసుకోవాలి। ఈ పౌడర్ ని ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। అందులోనే 1/2 కప్పు బియ్య పిండి వేసుకోవాలి। తర్వాత మజ్జిగ 1 కప్పు వేసుకోవాలి। తగినంత salt వేసుకోవాలి। తర్వాత వాటర్ వేసుకోవాలి। వాటర్ 2 కప్స్ వేసుకోవాలి। ఉండలేం లేకుండా బాగా కలుపుకోవాలి। ఈ సగ్గుబియ్యం అనేవి వాటర్ ని చాలా తొందరగా పీల్చేస్తాయనమాట। మీకు గట్టిగా అనిపిస్తే మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ ఉండలేం లేకుండా బాగా కలుపుకోవాలి। ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి। 20 మినిట్స్ అయిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి। ఇది చిక్కబడుతుందన్నమాట। అప్పుడు మళ్ళీ ఒక కప్పు వాటర్ వేసుకోండి। ఇక్కడ మొత్తం నేను 3 కప్స్ వాటర్ వేసాను। ఒక కప్పు మజ్జిగ వేసాను। దీంట్లో సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నాను। ఇంకా చిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోవచ్చు। తర్వాత జీరా వేసాను 1/2 టీస్పూన్ జీరా వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇది కొంచెం చిక్కగా ఉంది కాబట్టి ఇంకొంచెం వాటర్ వేసుకోవాలి। ఈ దోశని అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట। చాలా క్రిస్పీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। ఇక్కడ నేను మజ్జిగ వేసాను। మజ్జిగన్న వేసుకోవచ్చు, పెరుగన్న వేసుకోవచ్చు, రెండు వద్దనుకుంటే జస్ట్ వాటర్ తో కూడా కలుపుకోవచ్చు అన్నమాట। ఈ విధంగా కలిపిన తర్వాత pan పెట్టుకొని pan బాగా వేడి చేసుకోవాలి। pan బాగా వేడిగా ఉన్నప్పుడు ఈ బ్యాటర్ ని వేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి। చుట్టూరా కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ గా నెయ్యి గాని వేసుకొని ఒక 2-3 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి। ఈ విధంగా బాగా కుక్ అయిన తర్వాత రెండో వైపు కూడా కుక్ చేసుకోవాలి, లేదంటే డైరెక్ట్ గా ఫోల్డ్ చేసుకోవచ్చు అన్నమాట। చాలా ఈజీగా చాలా ఫాస్ట్ గా చేసుకోవచ్చు। టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది। మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను। నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి। థాంక్యూ వెరీ మచ్।